అసలు యాక్సెస్ లేకుండానే చేసేసుకోవాలి ఇంతకు ముందు ఎక్కడ కాలక్షేపాలు చెప్పినా ఈ సమయ నియమాన్ని పాటించకపోతే కొంతమంది అరగంట అయినాక కొంతమంది ముప్పవ గంట అయినాక కొంతమంది ఇంకా కాలక్షేపం అయిపోతుంది అన్నప్పుడు పెద్దగా గ్రంథాలు పట్టుకొని మేము సేవించేసే గ్రంథాన్ని అని అనిపించుకోవడం కోసం వచ్చేటటువంటి రీతిలో మన కాలక్షేపాలు ఎప్పుడూ సాగవు రావాలి అంటే టైంకి రావాలి వినాలి అంటే పూర్తిగా వినాలి తర్వాతే మనం దీన్ని అనుసంధానం చేసిన ఉంటుంది అందుకే ఏం చెయ్యాలి ఇప్పుడు మరి ఎలా కంట్రోల్ చేస్తాము ఎవర ప్రతి వాళ్ళకి మనం పోటీ ఇచ్చేసాము అందుకని దాని ద్వారా వాళ్ళు జాయిన్ అవుతారు వాళ్ళు క్విట్ అవుతారు ఏమి చేయడానికి లేదు మరి వద్దొద్దు ముందుగానే వెళ్ళిపోవాలి అని అనిపించాలి అంటే కొన్ని విశేషమైనటువంటి విషయాలని రోజు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు వచ్చేసరికి అలా మనం చెప్పేసుకుంటూ ఉండాలన్నమాట లేట్ గా వాళ్ళు వచ్చేసరికి విశేషమైనటువంటి విషయాలు మనం చెప్పేసుకున్నాం అనుకోండి అది వాళ్ళకి పనిష్మెంట్ కాదు చక్కగా రెగ్యులర్ గా సమయానికి వచ్చే వాళ్ళకి ఇచ్చేటటువంటి బహుమతి అంతే ఇవాళ అమ్మ ఏమని అంటే నాడు పువడం పరిశీనాల్ రాఘ అంటుంది కదా యాం పెరు వాళ్ళు వింటున్నారు మేము వింటున్నాం వాళ్ళని పోగుడుతున్నారు మమ్మల్ని పోగుడుతున్నారు మేము ఎందుకండి ఈ టైంకి వచ్చి కూర్చోడం పది నిమిషాలు ముందే వచ్చి మేము రెడీ చేసుకొని పెట్టుకొని కూర్చుంటున్నాం కదా అనే భావం ఉండకూడదు అనమాట అందుకని అలా కాదు ముందొచ్చి మధ్యలో వెళ్ళిపోతారు అనుకోండి అప్పుడు చివరి వరకు ఎవరు ఉంటారో అప్పుడు విశేషాంశాలు చెప్పుకుంటారు ఉంటాం మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి కనుక ఎవరైతే శ్రద్ధ కలిగి సమయ చేస్తారో వాళ్ళు అందుకోగలిగేటటువంటి కొన్ని అంశాలని మనం ఆ రకంగా అందించుకునేటటువంటి ప్రయత్నం చేసుకున్నాం అనుకోండి అందరికీ శ్రద్ధ కలుగుతుంది అందరూ ఇందులో చక్కగా అన్వయించేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఇవాళ సుందర బాహోత్సవం అనేలాగా తర్వాత వివరంగా చెప్పుకుంటాం కానీ ఇప్పుడు ప్రారంభించుకున్నాం కనుక ఒక్కొక్క ఒక్కొక్క అంశాన్ని మనం స్పృశించుకుంటూ వెళ్ళాలి అని అనుకున్నాం విశేష అంశాలని ఇవాళ పాసురానికి తగినట్టుగా ఒక మంచి విషయాన్ని ముందుగానే మనం తెలుసుకుందాం తర్వాత ఈ పాసురంలో ఉండే అర్థాలని తెలుసుకుందాం ఇవాళ పాసురం కూడారై వెల్లు షీర్ కోవింద అనేటటువంటి పాసురం కూడని వాళ్ళని కూడా తన కళ్యాణ గుణాలతో కూడించుకునే వాడు జయించేటటువంటి వాడు పరమాత్మ అని కదా ఇక్కడ అర్థం అంటే అలాంటి వైభవం కలిగిన వాడు అది ఏ గుణమైనా కాని బండి రకరకాల గుణాలు ఇవన్నీ మీరందరూ వింటూనే ఉంటారు ఇప్పుడు స్వనగిరికి సంబంధించి అహగర్ కోయలకి సంబంధించి కూడారై వెల్లు సీర్ అనేటటువంటి ఒక సన్నివేశాన్ని గుర్తొచ్చేటటువంటి ఒక ఐతిహ్యాన్ని ఇవాళ మనం ప్రస్తావన చేసుకుందా అద్భుతమైనటువంటి వైభవం కలిగినవే దివ్య దేశాలు అన్ని కూడా అందులో అతి ప్రధానమైనది తిరుమాలిరం షోలై అనేటటువంటి దివ్య దేశం ఎలా మీరు చెప్తున్నారండి అనంటే ఇరుప్పిడం వైగుందం వేంగడం మాలిరు షోలయన్ పొరుప్పిడం మాయనొప్పు ఎన్బర్ నల్లో అని ఇరా మానసు నృత్యం దాది చివరిలో తన చాతు చాత్తుపాసు అనుసంధానం చేసేటప్పుడు ఎన్నో దివ్య దేశాలు ఉన్నా ఇరుప్పిడం వైగుంధం దాన్ని కాదనిలేం మనం వయంగడం మాలిరుం షోలై అనడంలో రెండో కూడా కుడి ఎడమ వక్షసీమలుగా చెప్పబడతాయి అని మనం అనుకున్నాం కనుక అక్కడ ఈ తిరుమాలిరుం షోలై అనేటటువంటి దివ్య దేశానికి ఉండేటటువంటి ప్రాధాన్యం మనం ఒక్కసారి మననం చేసుకుందాం ఇప్పుడు అలాంటి ఆ స్థలంలో వేయించేసి ఉండేటటువంటి స్వామి మూలమూర్తి అషగర్ అని చెప్పబడితే ఉత్సవమూర్తిని సుందర బాహువు అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఆ సుందర బాహుగా చెప్పబడేటటువంటి ఆ ఉత్సవమూర్తి పూర్తిగా బంగారంతో చేయబడినవారు ఇప్పుడు మన సమతామూర్తిని బయటికి కనిపించేటటువంటి ధ్రువమూర్తి ఒకరు ఆయన పంచలోహమూర్తిని చాలా పెద్దగా ఉన్నారు కానీ లోపల అందంగా మనకి దర్శనమిచ్చేటటువంటి సువర్ణమూర్తి కూడా ఉన్నారు కదా మన ఆచార్యులు ఆ అలాగే ఆ వనగిరిలో కూడా ఆ ఉత్సవ పూర్తిగా అపరంజి మూర్తి అంటే అపరంజి బంగారం అంటే ఇంకా ఏమీ దోషం లేనటువంటి అద్భుతమైనటువంటి ఒక విగ్రహం అక్కడ ఆరాధనని పొందుతూ ఉంటుంది ఎంత విలక్షణమైనటువంటి మూర్తి అంటే ఆ బంగారం ఇంకొక రకమైనటువంటి నీరు సోకిన నల్లబడిపోతుందిట నూపుర గంగా తీర్థంతోటే ఆ మూర్తికి అభిషేకాన్ని సమర్పించాలిట ఆ తీర్థం కాకుండా ఇంకే తీర్థానితో ఆ సిన వెంటనే ఆ విగ్రహంలో రంగు మారి మారిపోవడం అనేది తెలుస్తుంది అని అంటారు అంతటి విశేషం కలిగినటువంటి మూర్తి అందుకే మన దేవాలయాల మీద ఇతరులకి కన్ను పడడం ఇక్కడ ఉండేటటువంటి మూర్తులని ఎలాగైనా తాము తీసుకొని వెళ్ళిపోవాలి ఎత్తుకొని వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధి కలగడం అనేది ఇతర దేశీయులలోనే కాదు మన దేశంలోనే ఇతరమైనటువంటి ప్రభువులకి కూడా కలిగినటువంటి ఒక సన్నివేశం ఇక్కడ చెప్తారనమాట ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఊడారై మనం చెప్పుకుంటున్నాం జ్ఞాపకం పెట్టుకోండి కాదు మళ్ళీ సమన్వయం కూడా మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోగలిగేటట్లుగా ఉండాలన్నమాట ఇది ఇప్పుడు ఈ తిరుమాలిరంశాలై ఉన్నది తమిళనాట ఉంది కదా అది భారతదేశంలోనే ఒక భాగంలో ఉంది ఆ రోజులలో కేరళని పరిపాలిస్తూ ఉండేటటువంటి ఒక రాజుగారికి ఈ మూర్తి గురించినటువంటి వైభవం తెలిసిందట తెలిసి ఎలాగైనా ఈ మూర్తిని కొల్లగొట్టాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధి పుట్టింది ఆయనకి కేరళ ప్రాంతంలో ఉండేటటువంటి వారంతా కూడా అంటే ఇలాంటి మూర్తి ఇంకొకటి ఆ తిరువనంతపురంలో ఉంది అని అంటారు అంతే ఇప్పుడు స్వామి ఈ మూర్తి లాంటిదే అపరంజి మూర్తి తిరువనంతపురంలో ఉంది అని అంటారనమాట ఆ కేరళ ప్రభువుకి ఆ బుద్ధి కలిగి ఎలాగైనా ఈ మూర్తిని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నారు వాళ్ళు కేరళ ప్రాంతంలో మాంత మంత్రశక్తి అధికంగా కలిగినటువంటి వారు ఉంటారు మాంత్రికులు అని అంటారు కేరళ మాంత్రికులు అని అంటారన్నమాట అంటే మంత్రోపాసన మంత్ర ప్రభావం మంత్రం ద్వారా ఆకర్షణలు ఇలాంటి వాటిని ఎక్కువగా అభ్యసించేటటువంటి తీరు కలిగినటువంటి వారు ఉంటారు ఆ కేరళ ప్రభువు ఈ ప్రాంతానికి కొంతమందిని పద్దెనిమిది మంది మాంత్రికులని పంపించాడు మొదట మామూలుగా తీసుకెళ్దాం అనుకున్నాడు కానీ అడగర్ కోయిల కోట దుర్భేజ్యంగా ఉంది ఏ రకంగానూ లోపలికి ప్రవేశించడానికి తగినటువంటి అవకాశం లేకపోయింది అనమాట అంచేత ఆ మూర్తిని అలా తీసుకెళ్లడం కష్టం అందుకని ఏం చేద్దాము అని అంటే అందులో ఉండేటటువంటి దివ్యమైనటువంటి శక్తిని మంత్రశక్తి ద్వారా ఆకర్షించి మరొక మూర్తిలో పెట్టి మనం దాన్ని మన దగ్గరికి తెచ్చేసుకుందాము అనే ఆలోచన కలిగి అలాంటి మంత్రవేత్తలైనటువంటి ఒక పద్దెనిమిది మంది మాంత్రికులని ఈ ప్రాంతానికి పంపించాడట ఆయన అంటే అలా వచ్చిన వారు వ్యతిరేకమైనటువంటి భావనతో ఉన్నారు కూడని వారు అని మనం అర్థం చేసుకుందాం అలా వచ్చినటువంటి వారు చేసినటువంటి ప్రయత్నం అక్కడ ఉండేటటువంటి అర్చకులకి తెలిసిపోయింది స్థానికులకి తెలిసిపోయింది వాళ్ళు అలా చేసి ఈ ఆకర్షించి ఇంకొక మూర్తిలో ప్రవేశపెట్టడానికి చేసిన ఉండేటటువంటి ఆ ప్రయత్నం బట్టబయలు అయిపోయింది అనమాట అది చూశారు చూసి అలాంటి ప్రయత్నం చేసినందుకు వారిని శిక్షించాలి అని అనుకున్నారు ఆ శిక్ష అలాంటి ఇలాంటి శిక్ష కాదు ఇప్పట్లాగా ఎంత ఘోరం చేసినా సరే దొరకకుండా తప్పించుకుపోయేటటువంటి స్థితిలో ఆనాడు లేదు దొరికేడా అయిపోయింది వాడి పని అంతే అనమాట అలా వచ్చినటువంటి ఆ మాంత్రికులని భూస్థాపితం చేసేసారు ఒక్కొక్కడిని అంతం చేసి ఒక్కొక్క మెట్టు కట్టేశారు అనమాట అలాగా పద్దెనిమిది మెట్లు కట్టబడ్డాయి అని అంటారు స్వామి ఆలయానికి వెళ్ళేటటువంటి మణిగోపురానికి వెళ్ళడానికి పద్దెనిమిది మెట్లు

ఇది చూసి వాళ్ళకి సహాయంగా వచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడట ఆయనకి భయం కలిగి మనస్సు మారిపోయిందట మారిపోయి అక్కడ అర్చకులతో చెప్పాడట అలాంటి తప్పు పని చెయ్యను నన్ను మీరేమీ చెయ్యకండి నేను ఇంక ఎప్పుడూ ఈ స్వామికి రక్షకుడిగా ఇక్కడే ఉంటాను ఇక్కడే ఆ స్వామిని నేను సేవించుకుంటూ సేవించుకుంటూ కాదు కాపాడుకుంటూ ఇప్పుడు ఆపదని తేవడానికి వచ్చాను కానీ ఆ స్వామికి నేనుండగా ఏ ఆపద రాకుండా ఉండేటట్లుగా నేను కాపలా కాస్తాను నేను ఇక్కడే ఉంటాను అయితే దీనికి ప్రతిగా నాకు మీరేమీ ఇవ్వక్కర్లేదు ఆ స్వామి నిర్మాల్యం ఆ స్వామి యొక్క నివేదన చేసినటువంటి శేష ప్రసాదం నాకు మీరు తెచ్చిస్తే సరిపోతుంది అని కులని అప్పుడు వాళ్ళు అంగీకరించారు అప్పటి నుంచి ఆయన ఆ దేవాలయంలో ఆ స్వామికి రక్షకుడుగా అక్కడ నిలిచి ఉన్నాడు అని అంటారు ఆయన పేరు కరుప్పన్నన్ స్వామి అని అంటారు అనమాట ఈ కరుప్పన్నన్ అనేటటువంటి ఒక దేవత చాలా ప్రాంతాలలో చాలా రూపాలలో కొలువబడుతూ ఉంటుంది తిరుమాలిం చోలై ప్రాంతంలో సుందరబాహుస్వామి తర్వాత ఆ జనాదరణ పొందినటువంటి దైవం ఎవరైనా ఉన్నారు అని అంటే ఆలయం ఏదైనా ఉంది అని అంటే అంటే ఆ తర్వాత లెక్కించదగినదిగా ఉన్నది ఏది అని అంటే కరుప్పన్నన్ స్వామి ఆలయం అని అంటారు ఆ దైవాన్ని అధికంగా కొలుస్తారు అని అంటారు అయితే తమాషా ఏంటి అంటే ఆయనకి ఇతమి అనేటటువంటి ఒక మూర్తి లేదు ఒక రూపంతో ఉండడు ఆయన పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత తలుపులు ఉంటాయి ఆ తలుపులు చందనంతో చేసి ఉన్నాయి ఆ తలుపులనే కరుప్పన్నన్ స్వామిగా కొలుస్తూ ఉంటారనమాట అలాగే ఆ స్వామికి ఉండేటటువంటి ఆ విలువ ఎంత అంటే ఆ మాటకి ఎంత విశ్వాసం వచ్చింది అనంటే ఆ తరువాత ఇప్పటికీ కూడా జనాలలో ఒక విశ్వాసం ఉంది ఒక అలవాటు వదిలి ఏది అనంటే ఆ కరుప్పన్నన్ స్వామి దగ్గర కనుక ప్రతిజ్ఞ చేస్తే తన మీద దోషం లేదు అన్నట్లుగా నిరూపింపబడుతుంది అని అంటారు చాలా మందికి అనుమానాలుండి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటే తన నిజాయితీని చూపించుకోవడం కోసం ఏం చేస్తారు అనంటే ప్రమాణాలు చేస్తారు ఆ ప్రాంతంలో ఆ కరుప్పన్నం స్వామి దగ్గర ప్రమాణం చేస్తే వాడి వాడి మీద ఇంకా తప్పుడు ఆరోపణ చేయడానికి లేదు అన్నట్లుగా ఉంటుంది విక్రమార్పుడి ఘటన ఇలాంటివన్నీ మనం వింటాను చేశారా అలాగే ఇంకొక విశేషం ఏంటి అంటే ఇప్పటికీ కూడా నూపుర గంగ తీర్థంతోటే పెరుమాళకి తిరుమంజనం జరగాలి రోజు ఆలయానికి తీర్థాన్ని తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ ఆ నీటి కలశాలని పెట్టి ఆ కరుప్పన్నం స్వామి దగ్గర ప్రతిజ్ఞ చేస్తారట ఇది నూపురగంగా తీర్థమే అని అప్పుడు దాన్ని లోపలికి తీసుకుని వెళతారట అంత సాక్ష్యంగా ఉండేటటువంటి వ్యక్తి ఆయన అని అంటారు అలా చాలా ఇంకా చాలా విశేషాలు వచ్చినాయి కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినది ఏమిటి అని అంటే గోవిందా కూడని మనస్సుతో వచ్చాడు అపకారాన్ని చెయ్యాలనేటటువంటి దృష్టితో వచ్చాడు ఇతర ప్రభువుల యొక్క ఆజ్ఞను పాటించి ఇక్కడ ఉండేటటువంటి వైభవాన్ని కొల్లగొట్టడానికి వచ్చాడు కానీ ఆ స్వామికి తానే రక్షకుడై నిలిచాడు ఆ స్వామిని తానే కాపాడుతూ ఉన్నాడు ఎంతటి రక్షణ అంటే ఉత్సవ సమయంలో ఆ ఆలయాన్ని ఆ దాటి స్వామి బయటికి రావాలి అని ఆ కరుప్పన్నన్ స్వామి దగ్గర మొత్తం వివరాలు ఇవ్వాలట ఆ స్వామికి అలంకారం చేసినటువంటి ఆలయాలన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి ఈ అలంకారాలతో స్వామి బయటికి వెళుతున్నాడు అని ఆయన దగ్గర రిపోర్ట్ చేయాలి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ అలంకారాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయా లేదా అనేది మళ్ళీ నిరూపణ చేసి అప్పుడు మళ్ళీ పెరుమాళ్ళని లోపలికి వేంచేపు చేసుకుని వెళ్ళాలి అని అంటారు ఇది అక్కడ ఉండేటటువంటి ఆ స్థల పురాణాలలో చెప్పబడేటటువంటి ఒక ఐతిహ్యం అనమాట ఈ సందర్భంగా మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటే సుందరబాహుస్వామి యొక్క వైభవాన్ని మనం కొంతవరకు అనుసంధానం చేసుకున్నటువంటి ఒక అనుభవం మనకి కలుగుతుంది అని అంటారు కరుప్పన్నన్ స్వామి ఆలయం అని అంటారు ఆలయం అంటే మూర్తి ఏది ఉండదు చందనపు తలపునే అయితే అక్కడ ఆరాధనలు చేసేవారు కూడా ప్రధానమైనటువంటి ఆలయంలో సేవకులుగా ఉండేవారు ఎవరు ఉంటారో అర్చకులు కాదు ఆ పరివారం కాదు అక్షణ ఉండేటటువంటి సేవకు కూలకి చెందినటువంటి పరివారానికి చెందిన వారు ఈ స్వామికి ఆలయానికి ఆరాధనని చేస్తూ ఉంటారు అని అంటారు అంటే ఒక తామసమైనటువంటి దేవతగానే కొలవబడతాడు కానీ పరమాత్మకి సంరక్షకుడుగా అక్కడ భావింపబడుతున్నాడు ఆడిన మాట తప్పకుండా ఉండేటటువంటి నిజాయితీని నిలువరించేటటువంటి ఒక నిదర్శనంగా ఆ స్వామిని అక్కడ ఆరాధించడం అనేటటువంటి పద్ధతి ఉత్సవాలు నిర్వహించడం అనేటటువంటి పద్ధతి ఉంటుంది అని అంటారు ఈ సందర్భంగా మనం ఆ విషయాన్ని మననం చేసుకుంటూ ముందుకి సాగుదాం అలాగే ఇవాళ పాసులో మరొక విషయం ఉంది దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఇవాళ మనం ఏం ఆరగించాలి అనంటే మూడ పేదు అంటుంది పాల్ సోరు అంటుంది అమ్మ మేము తినాలి ఏం తినాలి అనంటే మొదట అలంకారాలన్నీ చేసుకోవాలి అనంది ఇప్పుడు సమయం అయిపోతుంది కనుక ముఖ్యమైనటువంటి అంశాలని మనం జాగ్రత్తగా ముందే మనస్సులో పెట్టుకునేటటువంటి స్థితిలో ఈ రెండు రోజులు మనం కాస్త మననం చేసుకుందాం మొత్తం పాసురం అంతా యథాక్రమంగా మనం చెప్పుకునేటటువంటి అవకాశం మనకి లేదు కాబట్టి బట్ట కట్టుకుంటాం అన్ని పెట్టుకుంటాం ఆభరణాలు పెట్టుకుంటాం అదంతా మనం తర్వాత ఆభరణాలు పెట్టుకుందాం ముందు రెడీ అయిపోయాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ప్రసాదం తింటున్నాం ఏమిటా ప్రసాదం ఇవాళ ప్రసాదం అని అంటే ఇవాళ ప్రసాదం తలుచుకుంటే మా తల్లితండ్రులు ధనుర్మాస వైభవాన్ని నిర్వహించినటువంటి అద్భుతమైనటువంటి రోజులు తప్ప తప్పకుండా గుర్తుకు వస్తాయి ఈ ఈ ఈ రోజు అందరూ ఆనందంగా మా ఇంటి నుంచి ప్రసాదాన్ని తిని మళ్ళీ ఆ కావలసింది మళ్ళీ పట్టుకొని వెళ్ళేటట్లుగా మా నాన్నగారు చేస్తూ ఉండేవారు అమ్మగారు ఎప్పుడు లేచేవారు ఎప్పుడు చేసేవారు ఎలా చేసేవారో ఒంటి చేత్తో అంత ప్రసాదం చేస్తే మా ఇంట్లో మూడు అంతస్తులలో కూడా నిండుగా కూర్చొని మొత్తం మొత్తం బారుల తీర కూర్చొని ఏ దేవాలయంలోనూ అంత గోష్ఠి ఉండదేమో ఒక కుటుంబకుడు ఒక గృహస్థుని ఇంట అలా కొలువు తీరి ఈ ధనుర్మాస వ్రతాన్ని నిర్వహించుకుంది గాండాళ్ళమ్మ వారు ఒక ఏడాది కాదు రెండేళ్ళు కాదు పాతిక సంవత్సరాలు అలా చేశారు ఏదైనా ఆచరణాత్మకంగా వారికి మప్పాలి అనేటటువంటి ఒక ప్రేమ ఉంది కాబట్టి మా నాన్నగారికి మిగిలిన రోజులలో తీర్థం ఇచ్చేసి ప్రసాదం ఇచ్చేసి పంపించేసేవారు ఇక్కడ తినాలన్న నియమం ఏమి పెట్టేవారు కాదు అయితే ప్రసాదం మా అమ్మగారు చాలా రుచిగా చేసేవారు అందుకని కొంతమంది కూడారై అన్నదానికి కూడా ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇతర సిద్ధాంతాలని నమ్మి ఇతర పద్ధతులలో ఉండేవారు కూడా ధనుర్మాసంలో తెల్లవారుజామును మా ఇంటికి వచ్చేసేవారు వచ్చేస్తే ఎందుకుట అని అంటే తీర్థం ఇస్తే వద్దులెండి వద్దులండి అని తప్పించుకునేవారు తీర్థం ఇచ్చినప్పుడు వెనక్కి వెనక్కి తగ్గిపోతూ ఉండేవారు ప్రసాదం వేళకి మాత్రం వచ్చేసేవారు అనమాట ఆ ప్రసాదం మాత్రం ఆ రుచి చాలా బాగుంటుంది అని చెప్పడం చేత ప్రసాదం మాత్రం తినాలి అని అంటుంటే అవన్నీ కూడా కనిపెట్టి మా నాన్నగారు వాళ్ళని దండించి అలా కాదు ఇలా కాదని చేస్తూ ఉండేవారు ఈ కూడారైనాడు కూడి ఇరుద్దు కుళిరుందు కనుక కూర్చుని తినాలి ఇక్కడే తినాలి మీరెంత తింటే అంత తినండి ఎంత కావాలంటే అంత ఆరోగ్య తీసుకోవచ్చు కానీ ఇవాళ ఇక్కడే ప్రసాదాన్ని తీసుకోవాలి అని ఒక నియమనం పెట్టినవారు అలాగే పాపం అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటూ ఉండేవారనమాట ఇంకా అలా మేడ మీద పై మేడ మీద ఆ పై మేడ మీద బారులు తీరి కూర్చుంటే వేడి వేడి ఆ కూడారే ప్రసాదాన్ని పంచుతూ ఉండేటటువంటి పిల్లలం మేమంతా కూడా మేము కూడా ఆ ప్రసాదం పంచేయవలసినటువంటి స్థితి వచ్చేది అంత జనం ఉండేవారనమాట అలా అయిపోయేది అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడిరు కుళిరుందు అందరైనా మరి మనం తినద్దా అని పిల్లలందరం కూడా అమ్మా మాకు ప్రసాదం అమ్మ మాకు ప్రసాదం అని అడిగితే చూస్తే ఒక చెంచెడు కూడా ఉండేది కాదు ఒక్కొక్కళ్ళకి ఆ ప్రసాదం మేం తిందామని చూస్తే ఒక అంటే అయిపోయేది మొత్తం భక్తులకే అమ్మ వాళ్ళకి కావాలి వీళ్ళకి కావాలి అలా వస్తూనే ఉండేవారు అలా ఇచ్చేస్తూనే ఉండేవారు అది అయిపోయేది అనమాట ఇంకా ప్రసాదం తినాలి కదా అని ఒక గిన్నెడు ప్రసాదం మా అమ్మగారు అతి కష్టం మీద వెనక్కి పెట్టి ఉంచేవారు అనమాట సరే ఆ పరిస్థితి మాకు తెలుసు కాబట్టి మేమేమి అనేవాళ్ళం కాదు కానీ మా ఆఖరి తమ్ముడు ఉన్నాడు ఉండేవాడు చిన్నవాడు అనమాట వాడు వాడు మాత్రం ఆ రోజు కోపం తెచ్చుకొని ఏడ్ చేసి మా అమ్మ మీద అలిగి ఇంత తిందాం అనుకుంటే ఇక్క చెంచా పెడతావా ఇంత కొంచెం ప్రసాదమా ఇంత మందికి ఇస్తారా పిల్లలు మీకు అక్కర్లేదా అలాగా ఇలాగా అని ఒక రకమైనటువంటి ఉక్రోషంతో వాడు బాధపడుతూ ఉండేటటువంటి స్థితి ఈ రోజు తప్పకుండా గుర్తొస్తుంది అంత అద్భుతంగా అంటే ఇరుందు కుళిరుద్దు అనడంలో ఉండేటటువంటి ఒక అందం అది మా తండ్రి గారు మాకు నిజంగా ఒక ఒక సాక్షాత్కారం కలిగేటట్లుగా ఆ వ్రతాన్ని నిర్వహించారు ఆ తల్లిదండ్రులు అది అద్భుతం నిజంగా అది ఒక అద్భుతం అయితే ఎప్పుడు అలా జరుగుతుందా అని అనుకోం లేదు కానీ జరిగిన దాన్ని తెలుసుకొని ఆ తలుచుకొని ఆనందించగలగడం అనేది ఎప్పుడు ఉండాలి ప్రసాదం కూడా అలాగే ఉండేది మూడ నెయ్యి పేదు అంటే అలా నెయ్యి కారుతూనే ఉండేది ఆ ప్రసాదం అలాంటి ఒక అందమైనటువంటి ప్రసాదం మనకిప్పుడు చెంచా అనుకోండి గిన్నె నిండా అవుతుంది ఎందుకంటే మన ఇప్పుడు కుటుంబ చేరద్దు భక్తుల కోటిలోకే చేరదాం ఇప్పుడు మా నాన్నగారి కుటుంబం కాదు మేము మా నాన్నగారి భక్త గోష్ఠి మా నాన్నగారి శిష్య గోష్ఠి అని అనుకుందాం అప్పుడు ఎక్కువ ఎక్కువ ప్రసాదాలే పడతారు కదా ఈ ప్రసాదం ఏమిటిట అనంటే పాల్ సోరు అది కూడా నెయ్యి పేదు జాగ్రత్తగా వినండి కూడారే ప్రసాదం చేసుకోవడం కాదు కూడారే ప్రసాదాన్ని స్వీకరించడం అంటే ఏమిటి అనే అంతరార్థాన్ని వ్యాఖ్యాతలు చాలా బాగా రాసి ఉన్నారు సోరు అంటే అన్నం ఇది పెరుగన్నం కావచ్చు పచ్చడి అన్నం కావచ్చు కూర అన్నం కావచ్చు సాంబారు అన్నం కావచ్చు మరేదైనా కలిపినటువంటి విశేషమైనటువంటి భాతులు ఇప్పుడు అన్ని రకరకాల రకరకాల భాతులు వచ్చేస్తున్నాయి కదా అలాగా రకరకాలైనటువంటి మసాలాలు దట్టించినటువంటి అన్నం అని ఎక్కడ మనం అనుకుంటామో అమ్మవారికి తెలుసు కాబోలో అందుకని ఉద్దర్రా అలాంటి రైసులకు వెళ్ళిపోకండి ఎవరును సోరు అన్నారు కనుక ఇది పాల్ సోరు చిన్నపిల్లలకి పాలు అన్నం పెట్టినట్లుగా మీకు కూడా బలం కావాలి సాత్వికత కావాలి అని అంటే పాలతో ఉన్న అన్నం అంటారు ఆ అన్నం కూడా ఇవాళ అన్నం మెతుకు కనపడకుండా పాలతో ఉడికి పాలలో ఎనిసిపోయేటట్లుగా ఇవాళ ప్రసాదం ఉండాలి అంటే అది అన్నమా అది పాల అనేది తెలియకుండా పాలు అన్నం కలిసిపోయేటట్లుగా దాన్ని బాగా మెత్తబరచాలి అని అంటారు దీనికి ఒక పెద్ద ప్రాసెస్ మన స్వామి వారైతే కూడారే ప్రసాదం ఎలా చెయ్యాలో అద్భుతంగా దాన్ని చాలా చక్కగా వివరిస్తున్నారు ఆ అనుభవం కూడా మాకుంది ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను కారే ఎందుకు ఇలా అంటున్నారు అని అంటే ఉండుం సోరు పరుగు నీరు తిన్నం వెతిలయం ఎలా ఇది మనకి నమ్మ వాళ్ళు చెప్పినటువంటి మాట అంటే సోరు అంటే ఎవరన్నమాట పరమాత్మ అని అనుకుంటున్నా తినే అన్నము తాగే నీరు తినేటటువంటి తాంబూలము అంటే ధారక పోషక భోగ్యములు అన్ని కూడా పరమాత్మే అంటే సోరు అన్నము అని అంటే భగవద్ అనుభవము అని మన స్పష్టత నిశ్చయంగా చెప్పుకోవచ్చు అయితే ఇవాళ వట్టి అన్నం తినమని అమ్మ మనకి చెప్పటం లేదు ఏం తినాలి అంటే పాలతో కూడినటువంటి అన్నము అని అంటోంది పాలతో కూడినటువంటి ప్రసాదము అనంటే ఈ పాలే భాగవతోత్తములతో కూడినటువంటి భగవద్దుడు అని మనం అర్థం చేసుకోవాలి అంటే భగవద్ అనుభవం మనకి ఎలా కావాలి భాగవతులతో కూడినటువంటి భగవద్ అనుభవం కావాలి భాగవతులతో కూడి భగవద్ అనుభవాన్ని మనం చెయ్యాలి పాలతో కలిసిపోయినటువంటి అన్నాన్ని మనం అనుభవించాలి అని అంటుంది అమ్మ అంటే ఇక్కడ భగవద్ భగవద్ అనుభవము భాగవతులతో కూడిన అంటే భగవద్ అనుభవం భగవత్ కళ్యాణ గుణానుభవం అనంటే భాగవతులు లేకుండా ఉండదు భగవత్ శేషత్వంలోనే భాగవత శేషత్వం కూడా నిండి ఉంది మనం ఆ పాయసాన్ని పరమాన్నం అని చూసారా అన్నము పరమాన్నము మామూలు అన్నానికి పరమాన్నానికి ఎలా తేడా ఉందో సామాన్యమైనటువంటి భగవద్ అనుభవానికి భాగవతులతో కూడినటువంటి భగవద్ అనుభవానికి అంతటి తేడా అవుతుంది పరమాన్నానికి అన్నానికి ఉన్నంత వాడు తేడా అయితే అమ్మ ఇవాళ ఏం చెప్పింది మనకి అనంటే పాలం అన్నం తిందాము అని చెప్పడం లేదు ఇప్పుడు అంత బాగా ఉడికించినటువంటి ఆ పాలతో కూడినటువంటి ఆ మధురమైనటువంటి అందులో నెయ్యి కావాలి అని అంటుంది ఇప్పుడు అందులో మనం నెయ్యి వేస్తే పైకి తేలుతో కనపడేది నెయ్యే పైకి కిందకి కారిపోయేది నెయ్యే అవుతోంది అందుకే మూడ నెయ్యి పైదు ముజంకైవీ వార అంటుంది అమ్మా అంటే ఇప్పుడు పాలతో పాటుగా కావలసినది ఏది నెయ్యి కూడా కావాలి ఎంత పాలో అంత నెయ్యి అన్నట్లుగా ఎంత ఉందో దానికి రెట్టింపుగా పైకి కనిపిస్తూ ఉండేటట్లుగా అనుభవ యోగ్యంగా ఉండేటట్లుగా లోపల ఇమడుతూ మళ్ళీ పైకి కూడా కారుతూ ఉన్నట్లుగా ఉండేటటువంటి யே கைவழிவார అంటున్నారు చూసారా జ్ఞానం అంటే చెయ్యిగా చెప్తారు జ్ఞానక్క అని చెప్తున్నారు ఈ నెయ్యి ఆచార్య అనుభవము అని గుర్తుపెట్టుకోండి పాలు భాగవతోత్తములు అయితే అన్నము పరమాత్మ అయితే నెయ్యి ఆచార్యులు అని మనం భావన చేసుకుందాం ఈ భగవద్ అనుభవం భాగవతనులతో కూడినదే ఆచార్య అనుభవంగా మనకి పరిణమించి దృశ్యమానం కావాలి అయితే ఆ ఆచార్యుల యొక్క అను స్థితి అది అందరికీ తెలిసేటట్లుగా ఉండాలి అది జ్ఞానానికి పరమావధి భగవద్ అనుభవం కంటే కూడా మిన్న ఆచార్య అనుభవం అదే చర్మ పర్వం అని అంటారు కనుక ఇక్కడ నెయ్యి పేదు అన్నప్పుడు ఆచార్యుల యొక్క కళ్యాణ గుణ అనుభవము ఆచార్యుల యొక్క దివ్య మంగళ విగ్రహ అనుభవము ఆచార్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమని అనుభవించటము అని అనుకుంటే అది అతిశయితమైనది కావాలి అది అతి వేలమైనది కావాలి అది అత్యధికమైనది కావాలి అది దృశ్యమానంగా ఉండేది కావాలి అందులో మనం చేస్తూ ఉండేటటువంటి భగవంతునికి భాగవతులకి తేడా లేకుండా అనిపించాలి భగవంతుడు భాగవతులు అలా పరస్పరం కలిసిపోయినట్లుగా మనం భావన చెయ్యాలి భగవంతుడు వేరు భాగవతులు వేరు కాదు ఎంత హంస వచ్చినా ఇవాళ ప్రసాదంలో పాలన వేరు చెయ్యలేదు పాలని నీళ్ళని వేరు చేసేటటువంటి వివేకం కలిగినటువంటి హంసకి కూడా సాధ్యం కాని ప్రసాదం మన కూడారే ప్రసాదము అనంటే ఇవాటి కూడారే ప్రసాదంలో వచ్చి అన్నంలోంచి పాలు విడకుండా ఉంటాయి అనంటే ఎప్పుడు భాగవతులను విడిచిపెట్టి భగవద్ అనుభవం మనం చెయ్యవద్దు నే మనందరం కుళిరు అంటున్నా సరే అందుకే అమ్మ భాగవతోత్తములని ముందు పెట్టుకొని భగవ ఆచార్యు సన్నిధి చేరి ఆచార్యులని ప్రార్థించి భగవంతుడి అనుగ్రహాన్ని పొంది భగవంతుడి దగ్గరికి చేరిన తర్వాత మళ్ళీ వీరందరితోటి కలిసే భగవద్ అనుభవాన్ని చెయ్యాలి అనే విషయాన్ని చాలా అద్భుతంగా ఇందులో మనకి తెలియచేస్తోంది అని అంటారు అందుకే పాల్ చోరు మూడ నెయిపోయి ఉండు అనే మాట కూడారైలో డలేదు గుర్తుపెట్టుకోండి తిని అనే మాట లేదు ఎందుకంటే బట్ట కట్టుకుంటాము ఆభరణాలు పెట్టుకుంటాము ప్రసాదాన్ని ఆరగిస్తాము అని కూడా అనాలి ఆడై ఉడుపో అంది పల్కలను ఓం స్పష్టంగా క్రియాపదాలు మనకి అక్కడ ఉంటాయి కానీ అదం అదన్ పిన్నే పాల్సోరు మూడనై పేద ముడంకై వడి వారా తినడానికే కూర్చున్నాం తిన్నాము అని అందా ఇక్కడ అన్నదే అంటే తినడం వేరు కానీ కూర్చోడమే చాలు అలా కలిసి ఉండడమే చాలు అందరం కలిస్తే ఆ కలిగినటువంటి ఆనందమే చాలు కుళిర్దు వేరే తిన్న తరువాత మాపు కలిగేటటువంటి అనుభవం ఏది లేదయ్యా స్వామి అలా కలిసి ఉండడమే మేము కోరుకునేటటువంటి అనుభవము అదే చల్లతనము అనంటారు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుందాం ఆచార్యులు లేకుండా భాగవతులు లేకుండా మనం చేసేటటువంటి భగవత్ సేవ ఎప్పుడు పరిపూర్ణమైనది కాదు చల్లతనం కలగాలి అనంటే ఆనందం కలగాలి అనంటే వారితో కలిసి చేసేటటువంటి అతి సహితమైనటువంటి ఆనందాన్ని మనకి కలిగిచ్చేది అవుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ అలా చెయ్యాలి అనంటే మనం చక్కని అలంకారాలని ధరించిన వాళ్ళం కావాలి అని అంటుంది అమ్మ ఆ అలంకారాలు ఇందులో చెప్పిన దాంట్లో నిన్నటి పాసరంలో నీలా మేము అవ్వాలి ఇవాటి పాసరంలో నీ కళ్యాణ గుణాలని మేము అనుభవించాలి అని అంటుంది అమ్మ అలా అనడంలో మనలో ఉండేటటువంటి దోషాలన్నీ తొలగిపోవాలి అలా తొలగిపోయేటట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దగలిగినటువంటి వైభవం నీకే ఉంది అని ఆచార్యులని కూడా ఇందులో ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది గోవింద అనేటటువంటి ఒక పిలుపు మనకి ఇందులో కనిపిస్తుంది గోవింద అనంటే అంటే గోవిందుడు శ్రీకృష్ణుడు అని మనకు స్పష్టంగా తెలుసు కానీ గోవిందుడు అనంటే గో సంరక్షణం చేసినటువంటి ఆచార్యులు అని మనం చక్కగా ఇందులో స్పష్టంగా మరొకసారి తెలుసుకోవాలన్నమాట గోవులు అనంటే వాక్కులు వాక్కులు అంటే వేదము వేద సంరక్షణము అనంటే వేదానికి అపార్థాలు కలగకుండా వాటిని సంరక్షించగలిగేటటువంటి శక్తిమంతులు అయినవారు గోవులు గోపాలకులు వారందరూ కూడా దేని వల్ల భయపడ్డారు అనంటే పైనుంచి రాళ్ళు వర్షంగా కురిపిస్తూ ఉండేటటువంటి ఒక సన్నివేశం కలిగింది కనుక దేవేంద్రుడు రాళ్లవాన కురిపించాడు అందుకే రక్షకుడు ఎవరా దేని కింద ఉద్నామా అని పరుగులు తీసేయి గోవులు అప్పుడే గోవర్ధనగిరిని స్వామి ఎత్తి వాటిని సంరక్షించ డ కనుక ఆయనకి గోవింద పట్టాభిషేకం అభిషేకం జరిగింది అని మనం అనుకుంటున్నాం అలాగే భగవద్ రామానుజులు కూడా అలాంటి రాళ్లవానికి గురి అవుతూ ఉండేటటువంటి వేదములనేటటువంటి గోవులని అపార్థాలు చెప్పనివ్వకుండా దూషించకుండా శృతి బాధపడకుండా కాపాడినటువంటి గొప్పతను కలిగిన వారు అది ఎప్పుడు అనంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో గో సంరక్షణ చేశాడు ద్వాపర యుగానికి కలియుగానికి చాలా తేడా ఉంటుంది కలియుగంలో గో సంరక్షణ చెయ్యడం అనేది ఎంత కష్టంగా ఉంది గోవులకి ఎంత ఆపద వస్తుంది అని ప్రాక్టికల్ గా మనం సమాజంలో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం అయినా సరే అప్పుడు కూడా వీటిని సంరక్షించగలిగినటువంటి వైభవం కలిగినటువంటి వారు భగవద్ రామానుజులు ఎలా ఎలా వచ్చింది అంత శక్తి వారికి అనంటే ఆండాళ్ళమ్మ వారి యొక్క అనుగ్రహం వల్ల అందులో సందేహం లేదు ఎలా మీకు తెలిసింది ఎందుకలా నిశ్చయంగా చెప్పగలుగుతున్నారు అని అంటే మళ్ళీ మనం ఇరామానస నూతం దాదిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవలసినది అందులో ఇలా అవసరం వచ్చినప్పుడల్లా ఇరామానస నూర్తం దాదిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయిపోతుంది కదా మనకి ఈ వ్రతం ఇవాళైనా అన్నగారిని సోదరిని ఇద్దరిని కలిపి మనం ఒక దాసోహ సమర్పణం చెయ్యాలి ఎందుకంటే అమ్మ చేసినటువంటి మొక్కుని తీర్చినటువంటి వారు రామానుజులు అంటే భగవద్ రామానుజులకి ఆడాళ్ళమ్మ వారికి కూడా అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి సన్నిధి అషహర్ సన్నిధి సుందర బాహుస్వామి యొక్క సన్నిధి ప్రార్థన అక్కడే జరిగింది కైంకర్యము అక్కడే జరిగింది కనుక ఆ ఇద్దరిని ఒకరికి వల్ల ఒకరికి కలిగినటువంటి వైభవాన్ని తెలియచేసేటట్లుగా మనకి అముదనార్లో ఆండాళ్ళమ్మ వారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి రామానుజులు అని చెప్పినటువంటి పాసురం మనం గుర్తు తెచ్చుకుందా ఇరామానసందాదిలో పదహారవ పాసురం తాల్లా మరై తాందో తల వందో కాణ్మిన్ జాగ్రత్తగా మనకి అండాము వారు తర్వాత అదంతా మనకు వస్తుంది కానీ ఇది ఈ తలమురుదు కలియే ఆడిన నాళ్ ఇవి ఈ రోజులు ఎలాంటివి అనంటే నిండా తలమునుకలుగా కలియే సామ్రాజ్యాన్ని చేస్తూ ఉండేటటువంటి రోజులు ఇవి అవునా కాదా అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే కలియుగ లక్షణాలని చెప్తు కలియుగంలో ఏం జరుపుతుందిట అనంటే నా శిష్య గురు సంస్థితి అని స్పష్టంగా చెప్తున్నారు శిష్యునికి గురువుకి మధ్య ఉండవలసినటువంటి ఒక ఆదర గౌరవాలు శిష్యుణ్ణి గురువు ప్రేమించడం కానీ గురువును శిష్యుడు గౌరవించడం కానీ అలాంటి స్థితి ఉండనే ఉండదు అని అంటారు నా దాంపత్య క్రమం అని అంటారు దంపతులు దంపతులుగా ఉండరట గురు శిష్యులు గురు శిష్యులుగా ఉండరట అగ్నికి దేవకార్యాలకి సంబంధమే ఉండదుట ఇలాంటి ఎన్నో అనర్థాలు కలుగుతూ ఉంటాయట ఎవరైనా మంచి పని చేస్తాము అని కనుక సిద్ధపడుతూ ఉంటే వాళ్ళని అందరూ తిడుతూ ఉంటారట ఇది కలి లక్షణం గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటి చాలు మిగిలినవన్నీ మనం చెప్పుకోకం లేదు కలి ముదో தாழ்கொன்னில்லா மறை தாழ்ந்தும் தலைமுழுதும் கலியே ஆழ்கின்ற நாள் அண்ண புடுட்டா எவரை நான் ధర్మాన్ని ఆచరిద్దామని సిద్ధపడితే వారిని లోకమంతా ఎలా ఆడిపోసుకుంటుందిట అంటే స్వామి ద్రోహి స్వామి ద్రోహి స్వామి ద్రోహి అని ఒక ముద్ర వేస్తుందిట వారి మీద ఎంచేత ఈ యుగానికి స్వామి కలి కనుక కలిలో ధర్మాచరణం కూడదు కనుక నువ్వు ధర్మాచరణం చేస్తున్నావు అంటే నువ్వు స్వామి ద్రోహివి అని అందరూ ఆడిపోసుకునేటటువంటి వైభవం కలిగినటువంటి కలి ఇది సామాన్యంగా ధర్మం నాలుగు కాళ్లతో కానీ మూడు కాళ్లతో కాని రెండు కాళ్లతో కాని నడిచిన నాడు చేసిన ఘోర సంరక్షణం కంటే ఈ రామానుజుల వారు కలి సామ్రాజ్యం చేస్తూ ఉండేటటువంటి రోజులలో వంధు అళిత్త వచ్చి సంరక్షణ చేసినటువంటి వారు కనుక వారు గోవిందులు అని చెప్పబడతారు ఎలా వచ్చింది వారికి ఆ శక్తి అంటే అరంగర్ మౌళి మాలై అరంగర్మౌళిన్నోడి కొడు వాళ్ళ ఇరామానుషం మామునియే అని అరంగర్మౌళి సూషిగిన్న మాలై అంటారు రంగనాథుని యొక్క ఆ అనుభవానికి అరంగర్ మౌళి సూషిగింద ఆ రంగనాథుని యొక్క శిరోభూషణంగా అలంకరింపబడినటువంటి మాలని సూడి కుడుతవ్ తాను అలంకరించుకొని దానికి అద్భుతమైనటువంటి పరిమళాన్ని అందించి ఆ స్వామికి అలంకరింప చేసినటువంటి ఆండాళ్ళమ్మ వారి యొక్క వాళ్ళగిడి తొల్లరుళాల్ తొల్లరుళాల్గి ఆ అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగినటువంటి వారు కనుక భగవద్మానుజులు ఇరామానుషన్ మా మాముని అంటారు అందుకే ఈ లోకంలో వేద సంరక్షణం చేసినటువంటి ఘనత అద్భుతంగా శృతివాక్య సమన్వయం చేసి శ్రీభాష్య రచన చేసినటువంటి వైభవం కలిగినటువంటి వారే మన భగవద్మానుజులు కనుక వారు గోవింద అని బడుతున్నారు ఇందులో ఆ రామానుజులు కూడా వెల్లు కోవింద భగవద్ రామానుజ చరిత్రని కనుక మనం చూస్తే అందులో భగవద్ రామానుజులు కూడని వారిని ఎలా తమతో కూర్చుకున్నారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఎన్నో ఉదాహరణలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ మాలై అన్న మాట అలాగే ఆ స్వామి ఆలి నిలయాయ్ అనేటటువంటి మాట ఈ రెట్ను కూడా భగవద్ రామానుజుల లో కూడా మనం చాలా చక్కగా సమన్వయం చేసుకోవచ్చు భగవంతుడు రామావతారం అందే ఎత్తాడు అప్పుడు ఆయన దశరథ కుమారుడు అని కీర్తింపబడ్డాడు శ్రీకృష్ణునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అప్పుడు ఆయన వాసుదేవుడు అని కీర్తింపబడినాడు వామనుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అప్పుడు కూడా ఆయనకి ఒక పేరు కలిగినటువంటి తండ్రి ఉన్నాడు ఏ అవతారాన్ని ఆయన ధరించి ఈ లోకంలోకి వచ్చిన పేరు కలిగినటువంటి తండ్రులని మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఆ స్వామి ప్రేమతో సంరక్షించడం కోసం కృపకి ఒక నిదర్శనంగా ఒక అద్భుతమైనటువంటి అవతారం ఉంది స్వామి యొక్క అవతార రహస్యం ఉరిత్తి మహనాయిలో చెప్పబడింది అని మనం అనుకుంటున్నాం కానీ అమ్మ చెప్పకనే మనకి మాలయ్యలో కూడా ఆలి నిలయాయ్ అనడంలో ఒక అవతారాన్ని మనకి తెలియచేసింది అని అంటారు ఎలాంటి అవతారం అది అని అంటేనట సముద్ర శిశువు అంటారు అన్నమాచార్య కీర్తనలలో మనం వింటూ ఉంటాం కదా చిన్ని శిశువు చిన్ని శిశువు అంటూ ఎన్నో రకాలైనటువంటి కీర్తనలు మనం వింటూ ఉంటాం అలాగే ఈయన సముద్ర శిశువుగా అవతరించినటువంటి అవతారమే ఈ వటపత్ర సాయి అని మనకి చెప్తున్నారు పెద్ద సముద్రం ఆ సముద్రంలో ఒక చిన్న సముద్రం ఒక పెద్ద వ్యక్తి ఆ వ్యక్తికి దగ్గర ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి అలాగే అతి విస్తారమైనటువంటి సముద్రంట ఆ సముద్రంలో ఒక శిశువు పడుక్కొని ఉన్నాడు అని అంటే అంత ధైర్యంగా ఎలా పడుక్కొని ఉండగలుగుతాడు అంటే అది ఆయన ప్రాంతం అయి ఉండాలి ఒక కీకారణ్యంలో ఉన్న ఆ అటవీకి నాయకుడైనటువంటి వాడి కుమారుడైతే నిర్భయంగా అడవిలో తిరగగలుగుతాడు మనం అనుకుంటాం ఏదో ఈ పిల్లవాడు గొప్పగా భయం లేకుండా పడుకున్నాడు అని కాని భట్టర్ వారికి అయితే నిశ్చయంగా తెలిసిపోయింది అనమాట స్వామిని ప్రశ్నిస్తున్నారు ఏమని అంటే వటదళం అధిసయ్య రంగధామన్ రంగరాజ నువ్వు వటపత్ర సాయిగా ఒక చిన్న వటపత్రం మీద పడుక్కొని ఉన్నావు నువ్వు అలాగా అని అంటే వటదళ మధిసయ్య అర్ణవ అర్ణవతర్ణక ఇవం అని అంటారు అర్ణవం అంటే సముద్రం అర్ణవతర్ణకహ అంటే సముద్ర శిశువులాగా నువ్వు పడుక్కొని ఉన్నావు అలా పడుక్కున్న నువ్వు స్ట్రైట్ గా పడుకోలేదు కాలుని నోట్లో పెట్టుకున్నావు ఎందుకు పెట్టుకున్నావు నాకైతే బయటికి ఒక కారణం లోపల ఒక కారణం ఉన్నట్లుగా అనిపిస్తుంది అని అంటారు ఆది ముఖముదరే జగంతి మాతో ప్రళయ కాలంలో కదా బటదళ మీద ఆయన శయనిస్తాడు అని అంటారు ఆ ప్రళయంలో మొ మొత్తం జగత్తులన్నీ ఆయన కడుపులోకి వెళ్ళిపోయాయి కదా ఇప్పుడు ఆయన కాలు వేలు చప్పరిస్తూ ఎందుకు ఆ కాలు వేలు లోపలికి పెట్టుకుంటున్నాడట అంటే కొలవడానికి ఒక టేపు లాగా లోపలికి మొత్తం అన్ని జగత్తులు వచ్చేసాయా లేదా ఇంతకు ముందు ఉండే కొలత ఇప్పుడు లోపల ఉండేటటువంటి కొలత రెండు ఒకటా కాదా అని చూసుకోవడం కూడా అది ముఖముదరే జగంతి మాతం నిదదిదా ఆ జగత్తు కొలవడం కోసమా స్వామి నీ కాలుని నీ వేలుని లోపల పెట్టుకున్నావు నిజం చెప్పు నిజం చెప్పు కాదు కదా ఇంకో ఉద్దేశం ఉంది కదా నీకు ఏమిటిటా అంటే వైష్ణవా భోగలిప్సయావా అంటారు వైష్ణవ భోగం అని ఒక భోగం ఉందిట ఏది అని అంటే మన కూడారే ప్రసాదమే గుర్తు పెట్టుకోండి మన కూడారే ప్రసాదం మన పెద్దలు చెప్పినట్లుగా మనం చేసుకున్నట్లుగా మిగిలిన వారెవరూ కూడా చేసుకోలేరు దాని తయారీవే వేరు దాని రుచే వేరు దాని ప్రభావమే వేరు అది మనకే దక్కింది అది మన భోగమే అని అనుకోదగినది అలాగే వైష్ణవ భోగం మరొకటి ఉత్ట విష్ణు సంబంధం కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి తీయని మధువు ఎక్కడ లభిస్తుంది అనంటే స్వామి యొక్క శ్రీచరణ అరవింద సన్నిధిని లభిస్తుంది విష్ణో పదే పరమే మధ్వ ఉత్సహ అని శృతివాక్యం ఆ ఆ స్వామి యొక్క పాదారవిందో విందో మధువులూరుతూ ఉంటుంది ఆ ఆ పాదాలని పడతారు కనుక ఆ మాధుర్యం ఈ వైష్ణవులకి తెలుస్తుంది మరి నా పాదాలను వీళ్ళు వదలకుండా పట్టి ఉన్నారు అనంటే ఇది ఎంతో బాగుండి ఉంటుంది అసలు దీని రుచి నేను ఎప్పుడూ చూడలేదు వాళ్ళ రుచిని అనుభవించేస్తున్నారు నేను కూడా ఈ రుచి చూస్తే బాగుడ్ను అని అనిపించా స్వామి నీ పాదాన్ని నువ్వే నీ వేలుని చప్పరిస్తున్నావు ఆ వైష్ణవ భోగాన్ని నువ్వు కూడా రుచి చూడాలనేటటువంటి ఉద్దేశ్యంతోట లేకపోతే నీ కడుపులో ఉండేటటువంటి లోకాలని కొలవాలనేటటువంటి ఉద్దేశ్యంతోట అని అంటారు త్రిరంగ రాజస్థమంలో ఉత్తర శతకంలో భట్టర్వర్ మాలై మాలయ్య దగ్గర ఈ శ్లోకాన్ని కూడా మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుందాం పెరియాళ్ళవార్ల ఆ పాశురాన్ని అలాగే భట్టర్ వారి యొక్క స్తోత్రంలో ఉండేటటువంటి ఈ శ్లోకాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ప్రళయం అంటే ఉపద్రవం లేకుండా పోయేటటువంటి స్థితి అలాంటప్పుడు కడుపులో పెట్టుకోవడము అనంటే తమలో ఉంచుకోవడము వాటిని కాపాడడము అమ్మగారి కరెంటు పోయింది అమ్మ పద్మజ గారు అంతా ఇంటదమ్మా అంతా అయి ఉంటది మనకి తెలియదు కదా అమ్మగారు అమ్మగారు ఎక్కడ ఉంటుందమ్మా బెంగళూరులో ఎక్కడ ఉంటారు తెలియదు నేను బెంగళూరులోనే ఉన్నాను జయ శ్రీమన్నారాయణ పవర్ కట్ అయితే చిన్న ఇబ్బంది వచ్చింది ఎలాగా మనకి సమయం కూడా అయిపో వస్తుంది అలాగా భగవద్ రామానుజుల విపక్షంలో మనం చెప్పుకుంటే ఆలి నిలై నిలై అంటే స్థితి అని అర్థం అన్నమాట ఆలి వటవృక్షము యొక్క స్థితిని కలిగి ఉన్నవారు వటవృక్షము యొక్క ఛాయ వంటి వారు అని మనం చెప్పుకోవాలి ఆ వటవృక్షానికి అంటే మర్రి చెట్టుకి ఒక ప్రత్యేకత అవుతుంది ఏమిటిట అంటే ఎన్నో వేళ్ళు ఉంటాయట బహుపాత్ బహుపాత్గ్రోతో బహుపాత్ అంటారు అంటే అనేక రకములైనటువంటి వేళ్ళు ఊనుకొని ఉంటుంది అంతేకాదు ఊడలు వేసిన తర్వాత మళ్ళీ అవి మళ్ళీ కిందకి నేలలోకి ఊనుకొని ఉండేటటువంటి స్థితి అనమాట అలాగే భగవద్ రామానుజులు అవతరించిన తర్వాత ఈ సంప్రదాయం ఈ సిద్ధాంతం వటవృక్షల్లా వేలు ఊనుకొని ఉండేటట్లుగా చేయగలిగినటువంటి సమర్థులు అయి ఉన్నారు భగవద్ రామానుజులు అని మనం భావన చేసుకోవాలి ఆలినిలయా అని అంటే ఒక డెబ్బై నాలుగు సింహాసనాధిపతులని పెట్టి ఆ రకంగా వ్యవస్థ చెదరకుండా ఉండేటట్లుగా ఆయన చేయగలిగేరు అంటే ఆయన ఒక పెద్ద లాంటి మహాను నిలమై అంటే స్థితి అనుకోవాలి ఇక్కడ అలాంటి స్థితి కలిగినటువంటి వారే భగవద్భాను ఆ రకంగా సిద్ధాంత సంరక్షణ చేసినటువంటి వారు వేదాలని సంరక్షణం చేసినటువంటి వారు కనుక వారే గోవిందులు అని మనం భావన చేసుకోవాలి తస్మై రామానుజార్యాయ నమః పరమయోగినే అని వారికి ఒకసారి మనం ఇవాళ గోవింద అంటూ దాసోహం చేస్తుందా వారు నిలబెట్టి ఉండకపోతే ఇవాళ మనం ఈ ఒక్క అక్షరమైనా ఈ మంత్రమైనా ఈ సిద్ధాంతమైన ఈ మాటలైనా ఈ వైభవమైనా ఈ మాత్రమైనా మనకి అంది ఉండేది కాదు ఎప్పుడూ ఈ వైద్యం వెనక్కి వెళ్ళిపోయి ఉండి ఉండేది అని అంటారు తస్మై రామానుజార్యాయ నమ పరమయోగి ఎందుకంటే అంటే యశ్తి స్మృతి సూత్రాణం అశీషమత్ అంటారు శృతి స్మృతి బ్రహ్మ సూత్రాలకి జ్వరం పట్టుకుందిట జ్వరం అంటే బెంగ అంతర్జ్వరం అని అంటారు అంటే లో జ్వరం అని ఇంతకు ముందు అంటూ ఉండేవారు అది బయటికి ఉన్నట్టుగా తెలియదు కానీ తెలియని ఒక నాశాన్ని కలుగచేస్తుంది బెంగ బెంగ బెంగగా ఉంటుంది చూసారా అంతర్జ్వరం అంటారు అది ఎక్కడ అపార్థాలు చేస్తారో ఎక్కడ వ్యతిరేకమైనటువంటి సమన్వయాలు చేస్తారో అని శృతికి స్మృతికి సూత్రాలకి ఉండేటటువంటి అంతర్జ్వరాన్ని అసీసమత్ అంటారు అంటే ఉపశమింప చేశారు అద్భుతమైనటువంటి గ్రంథ రచన ద్వారా వేదానికి అపార్థం రాకుండా నిలబెట్టగలిగినటువంటి గోవిందులే మన భగవద్నామానుజులు ఆ ప్రయత్నంలో వ్యతిరేకులని కూడా తమతో కలుపుకుని ముందుకు సాగినటువంటి వైభవం కలిగినటువంటి వారే మన భగవద్ రామానుజులు కనుక వెల్లుం వెళ్ళు కోవిందా అని ఆ స్వామిని మనం ప్రార్థన చేస్తుందా అలా ఎప్పుడైతే మనం రామానుజుల పాదఛాయని చేరేమో అప్పుడు మనం తప్పులు చెయ్యవద్దు ఏ రకమైనటువంటి పొరపాట్లు చెయ్యవద్దు మనకి యముని బాధ లేకుండా ఉండాలి అనంటే మనం ఈ అలంకారాలన్నింటినీ అలంకరించుకోక తప్పదు అనంటూ నాడు పుగడు పరిశీనాల్ నన్ అంటారు మేము ఒక సమ్మానం పొందుతున్నాం అది భగవద్ రామానుజ సంబంధ రూపమైనటువంటిదే మాకు ఉండేటటువంటి ఒక సమ్మానం ఆ సమ్మానం లోకం కొనియాడేటటువంటి రీతిలో మేము పొందగలిగేది కావాలి అంచేత మేము ఈయనని పట్టి ఇతరములని పట్టేటటువంటి స్థితి కలిగిన వాళ్ళం కాదు మేము రామానుజ కీర్తనము చేస్తూ మిగిలిన సామాన్యులని కూడా పొట్ట కోసం కీర్తిస్తూ బ్రతికేటటువంటి వాళ్ళం కాదు ఆ వ్యవహారంలో మేము రామానుజుల వారిని మరిచిపోయేటటువంటి స్థితి కలిగిన వాళ్ళం కూడా కాకూడదు 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 ఆ గుర్తులు మా మీద ఉండాలి మేము ఎప్పుడు అంజలిస్తూ ఉండాలి మా చెవులలో ఎప్పుడూ ఆ మంత్రం ప్రతిధ్వనిస్తూ ఉండాలి మేమెప్పుడు ఆ మంత్ర అర్థాలని చక్కగా అనుసంధానం చేస్తూ ఉండాలి మేమెప్పుడు దివ్య దేశాలు తిరుగుతూనే ఉండాలి ఇది మా జీవనం కావాలి అప్పుడు యమకింకరుడు మా యముడు మా కోసం పెట్టినటువంటి చిట్ట నశించిపోయింది అంతే మనకి రామాసనదిలో అప్పుత్తకచ్చుమ్మై పున్నలత్తై పెత్తదో అంటూ వస్తుంది చూసారా ఆ నా నా చిత్రగిరియుడి దగ్గర ఆ చిత్రగుప్తుడు దగ్గర ఉన్న నా లిస్ట్ అంతా ఆయన బూడిద చేసేసిన తర్వాత రామానుజలు వారి గొప్పతనం తెలిసింది అంటారు అముదనార్లు మరి మన పాపాలు కూడా అలాగే చేసేస్తున్నారు అయితే ఏమండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు గుర్తు పెట్టుకోండి ఇక్కడే ఉన్నారు అంటే పప్పులో కాలు వేయక తప్పదు మీరు మళ్ళీ తప్పులు చేస్తారండి అని అంటే నేను ఎందుకు చేస్తాను అంటారు ఒక పాసురంలో అముదనార్లు అర్థం రేపు చెప్పుకుందాం అనుకోండి పాసురం నయవేనరు దైవం నా నిలత్నే ఒరు పుయలేయన అలాగా శ్రీరంగం అంటే మయలే అంటారు అతను శ్రీరంగం అంటే చాలు ఆ విపరీతమైనటువంటి వ్యామోహం కలిగినటువంటి మా స్వామిని నేను అయ్యరే నేనెప్పుడు మరవను అంచేత నన్నీ పాపాలు ఏం చేస్తాయి అని అంటారు ఈ పాసరాన్ని రేపు మనం జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా మన అపరాధాలను క్షమించమని కోరుతాం కనుక ముందుగా మనం ఏం గుర్తు పెట్టుకోవాలి నాడు పుగం పరిశీనాల్ నన్ రాఘ అనంటే మనం రామానుజ సంప్రదాయానికి చెందిన లోకం కొనియాడేటట్లుగా ఉండాలి అని అంటే నయవేన్ నయవే దైవం నానిలత్తే మాకు మా ఆచార్యుల తప్పు మరొక దైవం మాకు వద్నండి అన్నట్లుగా మనం ఉండగలిగే వాళ్ళం కావాలి అదే మనకి సమ్మానము అనిచేత మన చెవులో ఇదే వినిపిస్తుంటే ఇంకొకటి వినిపించదు అని అంటారు కంకణం కట్టుకుంటాం చక్రాంకితాలు చేసుకుంటాం మంత్రాన్ని వింటాం మంత్రార్థాన్ని తెలుసుకుంటాం ఆ మంత్రార్థ ప్రతిపాదకమైనటువంటి అర్చామూర్తులు ఉండేటటువంటి స్థలాలని నిత్యము దర్శించుకుంటూనే ఉంటాము మేము అదే మా కాలికి ఉండేటటువంటి ఒక అలంకారము కరోనా టైంలో అనుకోండి జాగ్రత్తగానే ఉంటాం ఇంట్లోనే ఉంటాం మాస్క్లే పెట్టుకుంటాం దూరంగానే ఉంటాము అనవసరమైనటువంటి ఆపదలను కొని తెచ్చుకోము కానీ ఇది తీరిన తర్వాత మా స్వామి మళ్ళీ మమ్మల్ని అలా చేరేటట్లుగా చేస్తాడు అంటే మన పాదాలు కదిలేయి అంటే పరమాత్మ దర్శనం కోసమే అని ఉంటేనే అది పాడగం అవుతుంది అని ఆ అలంకారాలని చెప్తూ స్వామి అలాంటి అలంకారాలతో అలంకృతమై అందరూ కొనియాడేటట్లుగా భాగవత ఆచార్య గుణానుభవాన్ని చేసి ఆనందిస్తూ హాయిగా చల్లగా ఉండమ్మా అంటారు చల్లగా ఉండడం ఏమిటి వేడిగా ఉండమ్మా అని ఎవరైనా ఆశీర్వచనం చేస్తారా చలికాలం కదండి చల్లగా ఉండమ్మా అంటే మరింత చల్లతనం వచ్చేస్తుంది జలుబు ఎక్కువైపోతుంది అని చేత వేడి చలికాలంలో వేడిగా ఉండమ్మా అని చల్ల వే వేసం కాలంలో చల్లగా ఉండమ్మా అని అంటామా అన్నాను కదా ఎప్పుడు కూడా చల్లగా ఉండు అని దీవిస్తారు అదే కుళిరుద్ మన గోదమ్మ నేర్పింది అనమాట కుడిరు కుళిరు చల్లగా ఉంటామయ్యా స్వామి నీతో కలిసి హాయిగా అంటుంది అమ్మ ఈనాడు మనం చేసేటటువంటి భగవత్ కళ్యాణ గుణ అనుభవ వైభవాన్ని ముక్త పురుష అనుభవాన్ని చాలా అందంగా చెప్తుంది దీనినే మనకి కృష్ణ పరమాత్మ గోపకులందరితో కలిసి చల్ది కుడవడం అనేటటువంటి చల్దులు తినడం అనేటటువంటి ఒక సన్నివేశమే ఆ నాన్నగారి దగ్గర భాగవత విని ఆ చదువుతూ ఆయన చెప్పినటువంటి అర్థాలని విని విని ఉంది కనుక ఆ తల్లి ఇంత అందంగా ఆ ఆ అనుభవాన్ని ఇందులో చెప్పింది అని అంటారు మా నాన్నగారికి నా మీద ఒక కోపం ఉండేది ఎప్పుడూ కూడా ఎప్పుడూ వారు ఈ పాసురాన్ని చెప్పినప్పుడల్లా ఆ భాగవతంలో ఈ చల్ది కొడవడం అనే సన్నివేశాన్ని చెప్ప చెప్పకుండా ఉండలేకపోయేవారు అనమాట చెప్పాలి అనే ఉద్దేశం అది గోపాలాచార్య స్వామి వారి గ్రంథంలో కూడా వ్యాఖ్యానంలో ఉంటుంది వారు భాగవతం చెప్తే ఇంక వారే చెప్పాలన్నంతగా అప్పలాచార్య స్వామి వారు రామాయణం అంటే వారే అన్నట్లుగా పోతన భాగవతం చెప్తే ఆ సన్నివేశాలు సాక్షాత్కరించేది మా తండ్రి గారికి అపలాచారి నాన్నగారు అలా ఉండేవారు దేనికి దానికే ప్రత్యేకంగా అనమాట అందులో ఈ సన్నివేశం చెప్పేటప్పుడు నిజంగా ఆ గోపకుల మధ్య కూర్చుని ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ కంటికి ఎదురుగా కనిపిస్తూ ఉండడు ఎన్నో పర్యాయాలు చెప్పేశారు అన్నమాట ఒకసారి వారు పక్కన కూర్చొని నన్ను ధనుర్మాసం చేయించారు అలాంటప్పుడు నేను చెప్తూ ఉండడం వారు పక్కన కూర్చుని వినేవారనమాట ఆ రోజు కూడారే పాసరే చెప్పినప్పుడు నేను ఈ సన్నివేశం చెప్పలేదు చల్ది కూడా అవడం చెప్పలేదు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఎంత కోపమో ఎంత ఎంత మాట్లాడలేదు అసలు మొహం ఎత్తలేదు మాట్లాడలేదు ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కాదు ఏమైనా తప్పులు చెప్పేదేమో అని నాకు బెంగ తర్వాత నెమ్మదిగా వారిని అడిగితే అప్పుడు అన్నారు ఎందుకు సంగతి చెప్పలేదు అంటున్నారు నేను చెప్పకపోవడానికి ఒక దొంగ ఎత్తు ఏమిటి అంటే మా నాన్నగారు పద్యం చదివినట్టుగా మా నాన్నగారు భాగవతం చెప్పినట్టు కానీ అసలు ఎవరని చెప్పలేం అందుకని మా నాన్నగారు అక్కడ ఉండగా నేను చెప్తే అది హనుమంతుడి ముందు కుప్పిగొంతులు అవుతుంది అనమాట ఎక్కడ నవ్వుల పాలైపోతాను అని నేను అది అది డ్రాప్ చేసేసి మామూలుగా ఇంకో విషయాలని చెప్పుకుంటూ వెళితే చాలా కోపం వచ్చింది వారికి ఆ రోజు ఎప్పుడు చెప్పినా సరే నువ్వు దాని ప్రస్తావన చేయాల్సిందే అని వారు అంటే అది దానికి దీనికి ఉండేటటువంటి ఆ ఆ మనం ఒక్కసారి తలుచుకోవాలి తల్లి పెద్దలు అందుకే కదా మనకి ఇస్తారు అని తర్వాత ఇలా తల మీద చేయి పెట్టి ప్రేమగా నేనే నిన్ను అని అనుకోకు అది చాలా బాగుంటుందమ్మా అది చెప్పుకోవాలి అని చెప్తుంటే నాకు ఇవాళ అసలు నిజంగా ఆ మరిచిపోలేకపోతున్నాను ఆ పెద్దల యొక్క ప్రేమని అలా అద్భుతమైనటువంటి ప్రేమ వీరి దగ్గరే మనం పొందితే మన అండాళ్ళమ్మ వారికి మన రామానుజుల వారికి మన పట్ల ఇంకెంత ప్రేమ ఉంటుందో కదా అంత ప్రేమగా వాళ్ళు అందించినటువంటి ఈ గ్రంథాలని మనం చదువుకోవడమే మనం వారి పాదాలకు చేసుకునేటటువంటి కైంకర్యంగా భావిస్తూ ఈ అదృష్టాన్ని కలిగించినటువంటి మీ అందరికీ కూడా మనసార కృతజ్ఞతలని తెలియజేస్తూ ఈనాటి పాసరాన్ని మనం అనుసంధానం చేసుకుందాం ముందుగా తనియల్లని श्रीवत्सचिह्नमिश्रेभ्यो नम उभ्निमधीमहे यदुक्तयस्त्रै कंठे यान्ति मङ्गलसूध्रताम् श्रीयामुनार्यपदपङ्कजसक्तचित्ते सक्तचित्ते श्रीलक्ष्मणे मुनिवरेऽर्पित सर्वभारो श्रीवत्सचिह्नगुरुमन्वहमाश्रयामि